మిషన్ నేపాల్ అని పేరు పెట్టుకుని మరీ చైనా రష్యా నేపాల్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి రాజకుటుంబం అంటే అక్కడున్న ప్రజలలో వందకి తొంభై మంది అభిమానిస్తారు ఆ తొంభై మందిలో పది మంది మాత్రం ఆ తొంభై కాకుండా ఒక పది మంది మాత్రం వ్యతిరేకించేవాళ్ళు ఆ పది మందిని ఆ పది మందే కమ్యూనిస్టులు వాళ్ళు చైనా ప్రోద్బలంతో నడిచిన వాళ్ళు నిదానంగా చైనా సహకారంతో ఆ రాజకుటుంబం హత్యకి గురయ్యింది హత్య చేసినటువంటి వాడు జైలుకెళ్ళాడు చేయించింది చైనా చేసినోడు జైలుకి వెళ్ళిపోయాడు పేరేం చెప్పారు భారతదేశం చేయించిందన్న ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అప్పట్లో రాజీవ్ గాంధీ హయాంలో నేపాల్ ప్రభుత్వానికి మనకి వచ్చిన స్పర్ధల్ని దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీని అక్కడ పసుపుతనాథ ఆలయానికి రానివ్వాలనుకుగాను ఆ కక్షతో రాజీవ్ గాంధీని చంపించాడు అన్నటువంటి ప్రచారాన్ని చేయడంలో మౌత్ పబ్లిసిటీలో సక్సెస్ అయింది దాంతో భారత్ మీదన వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరిగింది ఆ తర్వాత చైనా నేపాల్ మీదన తన సాంస్కృతిక దాడి ప్రారంభించింది విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల పేరుతో వాళ్ళని కానీ సాంస్కృతి పరంగా చైనాకి ఎలాంటి సంస్కృతి లేకపోవడం మతపరంగా భారత్తో అవినాభావ సంబంధం ఉండడంతో వాళ్ళు క్రమంగా రియలైజ్ అయ్యారు కానీ అలాగని భారత్ మీదన వేషాన్ని తగ్గింది కానీ ప్రేమ పెరగలేదు ఈలోపుగా అక్కడున్న ప్రభుత్వాలను గుత్తాధిపత్యంలో పెట్టుకోవడంలో సక్సెస్ అయింది అన్ని ప్రభుత్వాలు కూడా చైనా చెప్పు చేతల్లోనే నడుస్తున్నాయి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రచండ అందులో ఒకడు ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నుండి ఈ రోజు వరకు ఒక్కటి లేదంటే చైనా పరిస్థితి ఏంటో ఇదే నేపాల్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడే చైనా చెప్పు చేతలు నడుస్తుంది ఈవెన్ మనకు కూడా యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏ యూపీఏ ఇట్లాగ ఉన్నంతసేపు వర్కౌట్ కాల సింగిల్ లార్జెస్ట్ మోడీ వచ్చి వచ్చాకనే పోరా అంటున్నాం చైనాని ముందు అయితే కనుక నిదానంగా ఒక్కరొక్కరు ఆక్రమించుకొని మనం ఏం చేయలేకపోయాం ఇప్పుడు అలాంటి పరిస్థితి నేపాల్లో గత ముప్పై ఏళ్ల నుండి వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఆరు దాకా కమ్యూనిస్ట్ నేత నడిపినటువంటి స్టేజ్ నుంచి లెక్కేసుకుంటే ప్రచండ వాస్తవంగా ఓలీ శర్మ ప్రచండ ఇద్దరు కూడా చైనా మనుషులే జడాంగ్ అభిమాని ఈ ప్రచండ రెండు వేల ఎనిమిదిలో చైనాకి వెళ్ళి మరి భారత్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి వ్యక్తే నేపాల్ కాట్మండు దగ్గర నుంచి టిబెట్లోని సుగాట్ సికి తాజా రైలు మార్గం కావచ్చు పుకారా రీజనల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇచ్చేయడం కావచ్చు ముప్పై ఆరు హెక్టార్ల భూమి పది ప్రదేశాల్లో ఆక్రమించుకున్నది ఇప్పుడు చైనా నేపాల్లో బట్ నోరు మెదపట్టలేదు పదిహేను జిల్లాల్లో ఏడు చైనా సరిహద్దుల్లో చైనా చేతుల్లోనే ఉండిపోయినాయి అక్కడ గ్రామాలనే నిర్మించేస్తుంది చైనా నేపాల్ సరిహద్దు గ్రామాల్లో వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంది ఓలీ శర్మ వదిలేశాడు ఇప్పుడు ప్రచండ వదిలేస్తాడు అదే సందర్భంలో భారతదేశంలోని భూభాగాలు మా వంటూ వీళ్ళ చేతను గొడవలు పెట్టిస్తూ మనం అక్కడ ప పబ్లిక్ని అవేర్నెస్ చేయకుండా అదేదన్న మనం గనక ఇదిగో మీరు ఇట్లా మునిగేస్తుందయ్యా అని చెప్పామనుకోండి ముందు మీరు ఆక్రమించుకుందో వదిలేయండి అని మనతో చెప్పిస్తాడనమాట మన మీద చెప్పిస్తాడు తద్వారా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు రోడ్డు రైలు హెల్త్ ఎడ్యుకేషన్ పవర్ సెక్టార్ అన్నీ కూడా భారత్ మీద ఆధారపడి ఉన్నటువంటి నేపాల్ ఏం చేస్తుందో చూడాలి కదా